నాకే ప్రాబ్లం షుగర్ ఉంది, షుగర్ 18 ఏళ్ళ నుంచి వచ్చింది. తర్వాత వచ్చేసి బీపీ ప్రాబ్లం స్టార్ట్ అయింది. బీపీ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి హార్ట్ ప్రాబ్లం అయింది. హార్ట్ ప్రాబ్లం అయినాక జయదేవకి పోయినాం. జయదేవకి పోయి దగ్గర 50,000 ఖర్చు చేసినాం. ఆడ ఖర్చు చేసినాం 50,000 కార్డు ఉన్నా కూడా 50,000 అయింది. ఒకసారి పోతే ఒక రిపోర్ట్ ఇస్తాం, ఒకసారి పోతే ఒక రిపోర్ట్ ఇస్తాం. అది ఏం అర్థం కాలేదండి, ఎక్కడ పోవాలి అర్థం కాల. మళ్ళా తర్వాత వచ్చేసి మీరు చెప్పారు కదా కిడ్నీ ప్రాబ్లం కూడా ఉందని. నైట్ సాయంత్రం ఎందుకైతే భయపడేది, నేను పొద్దు కుంకిందంటే గస స్టార్ట్ అయిపోయింది. ఇంకా అప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళంతా ఎత్తుకొని కారు మాట్లాడండి, గాడి మాట్లాడండి, తీసుకొని పోదండి అని చెప్పి ఆత్రపడిపోయారు. అప్పుడు మన సురేష్ అని ఫ్రెండ్ రాజేంద్ర బాబు ఉన్నాడు, ఆయన నా ఫ్రెండ్ ఎప్పుడు విచారిస్తాను, యాటికి పోవాలన్నా కూడా ఆయన అడిగే చేస్తాను రాజేంద్ర బాబు. మళ్ళీ ఆయన ఫోన్ చేసి ఇట్లా సురేష్ అని చెప్పాడు, ఇట్లా పుచ్చుకొని పోతాం. మళ్ళీ ఇటు వచ్చినాం. ఇటు వచ్చిన తర్వాత మీరు మందులు రాసిస్తారు కదా, మందులు రాసిస్తే ఓ వారానికే నాకు రిజల్ట్ తెలిసింది. గస నిలిచిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గస పుస్తాను కదా, గస నిలిచిపోయింది. తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, లెట్రిన్ ప్రాబ్లం, మలబద్ధకం అవి కంట్రోల్కి వచ్చింది. ఇంకా ఇది మిగతా అంత శక్తి ఉంది. ముందు షుగర్ నుంచి రీసెస్ ఎక్కువ పోతే ఏమైపోయిందంటే సుస్థ అయిపోయింది. సుస్థ అంటే సుస్థ కాదు, అసలు కదలలేదు, నడసలేదు, అట్లా పరిస్థితి వచ్చాయి, ఏం పని చేసేలేదు. ఇప్పుడు 24 గంటలు మేల్కొని ఉన్నప్పటికి కూడా సుస్థ లేదు, సుస్థ వెళ్ళిపోయింది. బలం ఉంది. ఇది రీసెస్ పైన మిగతా నొప్పులు తగ్గిపోయింది. నొప్పులు ఉన్నాయి కదా, గ్యాస్ట్రిక్ నుంచి ఉన్నాయి మీ నొప్పులు అని చెప్పాడు కదా, నొప్పులు అన్ని నొప్పులు పోయినాయి. రోజు 2 మందికి పదవాలి నాకు ఇస్కల్ ఇస్కల్ నా మనవరాలు మా భార్యకి అదే పోయినాయి, అది తగ్గిపోయింది. ఇంకా మిగతా అదే కాలు ప్రాబ్లం. డైట్ వెరీ ఇంపార్టెంట్. ఏమంటే రీజనల్ డైట్ తీసుకోవాలా అంటే 100% మటన్ తీసేవాలా. ఇప్పుడు 3 మంత్స్ ఆమెట ఇది అంటే ఇది ఆయిల్స్ నూనె పదార్థాలు, నూనె పదార్థాలు, నూనె, ఎన్ని పెన్నె కాలు ఎట్లున్నాయి ఇప్పుడు ఇప్పుడు తగ్గినాయి, బొద్దులు అంటుంది, బొద్దులు అంటుంది, ఇప్పుడు తగ్గినాయి. నువ్వు దొర నూనె నెయ్యి ఈ బెన్నె భారత్ నడుపుకోటల్ ఎన్ని దాని నుంచి తీసుకుంటుంటారు ఇప్పుడు 28 అంతే అంతే ఎట్లయితుంది ఎట్లా మీకు అనిపిస్తుంది బాగుంది మేలైపోతుంది మేలైతుంది నాకు నమ్మకం ఏర్పడింది వారానికే ఏర్పడింది వారానికి నాకు మేలైతుంది ఈ దీని నుంచి ఎక్కడ కూడా ఇంత మాత్రం నమ్మకం చెక్కలేదు ఈ నమ్మకం చెక్కింది షుగర్ కేసుకుంటే బీపీ పెరుగుతుంది బీపీ కేసుకుంటే షుగర్ పెరుగుతుంది అది ఇది కాదంటే పెద్దలు ఎత్తుకుంటే మాత్రం 24 గంటలు జబ్బు మనిషి ఎప్పుడు రాగమే ఎనికనే వాళ్ళం ఇప్పుడు మెల్లాడతా అంటే జనాలు ఎట్లమే లేదు ఇప్పుడు నేను చంద్రగిరి వచ్చినా సార్ చంద్రగిరికి సరుకులు తీసుకొచ్చాక నేనే పోతాను గాడి నడిపిస్తాను ఎత్తుకొని వస్తాను వేసుకుంటాను